అనంతపురం జిల్లా ఎనగలూరుకు చెందిన సాయితేజ నాయుడు అనే విద్యార్థి ఉక్రెయిన్లో చిక్కుకుపోయాడు. వైద్య విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లిన సాయితేజ బంకలరలో తలదాచుకున్నట్లు 4 రోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. అయితే అప్పటి నుంచి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. భారత ప్రభుత్వం తమ కుమారుని క్షేమంగా తీసుకురావాలని కోరుతున్నారు. అబ్బాయి ఉక్రెయిన్లో మెడిసిన్ చేస్తున్నాడండి, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అండి. అబ్బాయి అక్కడ వార్ జరుగుతున్న విషయం తెలియక, రష్యా వస్తున్న వారు తెలియక అక్కడ వచ్చి చిక్కుపోయినాడండి. ఓ 3 డేస్ బ్యాక్ వచ్చి బాబుతో ఫోన్ కాంటాక్ట్ అయినామండి, బంకర్లో ఉన్నాం అన్నాడండి. తర్వాత యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇండియన్ ఎంబైస్ నుంచి మమ్మల్ని యూనివర్సిటీకి రమ్మన్నారు. అక్కడి నుంచి బస్సులో రైల్వే స్టేషన్ తరలిస్తాము, అక్కడ స్పెషల్ ట్రైన్ పెడతానండి. అంతవరకు మాట్లాడాను, తర్వాత వచ్చి ఫోన్ కనెక్ట్ కాలేదు సార్. కనుక దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దయచేసి తక్షణమే ఇమీడియట్ యాక్షన్ తీసుకుని మా అబ్బాయిలను తీసుకురావాల్సింది కోరుతున్నాం సార్.